ఎట్లా చూస్తున్నారు మీరు కేసీఆర్తో కలిసి చాలా దగ్గరగా పనిచేశారు అన్ని విషయాల్లో చివరికి సిట్టింగ్ల దాకా సరే మీరు ఏం తీసుకోకపోయినా కేవలం పల్లీలు పుట్టినాలే తిన్నా అక్కడ కూడా కూర్చొని మీరు ఎన్నో డిస్కషన్స్లో పాల్గొన్నారు ఇవాళ కొత్త విమానం కొని దేశమంతా జరిగి కొత్త పార్టీ కోసం తిరుగుతా అంటున్నాడు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇనిషియల్ స్టేజ్లో ఓకే అప్పుడు కూడా హెలికాప్టర్ని ఎంగేజ్ చేసి అప్పుడు కూడా అప్పుడు కూడా హెలికాప్టర్ని ఎంగేజ్ చేస్తూ ఎక్కడైనా ప్రమాదం జరిగినా ఏ కార్యకర్త అయినా ఇబ్బంది ఉంటే నేను గాలిలో ఆగ మేఘాల మీద కార్యకర్తలను ఆదుకునేది మీకు మీ దగ్గరికి వస్తా మీకు అండగా ఉంటా మీకు ఏ సమస్య ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ కష్టం ఉన్నా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పార్టీగా మీకు అండగా ఉంటుందని అప్పుడు కూడా ఇప్పుడు వంద కోట్ల రూపాయలు ఎవరైతే ఇస్తున్నారో అలాంటి మిత్రుల దగ్గర ఆనాడు హెలికాప్టర్ని ఎంగేజ్ చేసుకొని కిరాయికి తీసుకొని కొన్ని సందర్భాలలో కొన్ని జిల్లాలు తిరిగిండు దాదాపు ఒక ఐదారు నెలలు వన్ ఇయర్ తిరిగిండు అయితే ఆయనకు అప్పుడు ఏమనేదంటే గాలిలో తిరగాలి జనాన్ని గాలి గాలి చేయాలి అప్పుడనేదా గాలిలో తిరగాలి జనంలో గాలి గాలి చేస్తే జనము పరిశాన్ అయి మన ఇంట వస్తారు అనే ఆలోచన అప్పుడే చెప్పినటువంటి కేసీఆర్కు ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చే ముఖ్యమంత్రి అయి అయిన తర్వాత కావాల్సినంత నిధి జమ చేసుకునే కూడా నిధులు ఇచ్చే వాళ్ళకే పదవులు ఇచ్చే కాబట్టి డబ్బు వంద కోట్లు కానీ రెండు వందల కోట్లు కానీ డబ్బు కొరత లేదు కానీ ఐడియా ఏమంటే ఆనాడు తెలంగాణ తెలంగాణ ఉద్యమ సందర్భంగానే గాలి గాలి చేసి గాలిలో మెడలు కట్టి జనాన్ని నమ్మించి హెలికాప్టర్లో తిరిగినటువంటి చంద్రశేఖరరావు గారికి నేను ఇప్పుడు హెలికాప్టర్ అయితే రాష్ట్రాలలో తిరిగిలే తిరిగే అవకాశం లేదు కాబట్టి ఒక పెద్ద విమానాన్ని పన్నెండు మంది కూర్చునేదట పన్నెండు మందిని ఇరవై మందిని కూర్చోగలిగిన విమానాన్ని కొని ఇతర రాష్ట్రాలలో విమానంలో సభల సందర్భంగా రాష్ట్ర రాజధానులలో దిగుతుంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు అబోయో జరగబోతుంది ఇది వరకు ఎవరు రాలే ఏదో మొత్తం రాజకీయ వ్యవస్థనే పెను మార్పులకు గురి కాబోతున్నదా అనే అనుమానాన్ని ఆకాంక్షలను సృష్టించేందుకు ఇవన్నీ జనాన్ని బుట్టలేసుకునేందుకు అంతే నమ్మించేందుకు మచ్చు చేసుకునేందుకు మాయ చేసే ప్రయత్నంలో ఈ గాలి మోటార్లు రా దేశవ్యాప్తంగా తిరిగే కార్యక్రమం కొత్త పార్టీ అది కార్యక్రమంగా కనిపిస్తుంది అది ఓకే ఏమనిపిస్తుంది మీకు మీరు ఇదే ఇదే సీట్లో కూర్చొని మీరు ఆనాడు చెప్పారు కేసీఆర్ కారు ఈఎంఐ కట్టకపోతే కారు గుంజకపోయిర అంటే ఆనాడు ఆ సిచ్యువేషన్ ఉండే సరే ఆ మీరు అప్పుడు అన్న హెలికాప్టర్ కూడా చాలా రకరకాలుగా జరిగిందట కదా కేసీఆర్ తో లంచ్ లంచ్ విత్ కేసీఆర్ డైన్ విత్ ప్రెసిడెంట్ డైన్ విత్ ప్రెసిడెంట్ డైన్ విత్ ప్రెసిడెంట్ డైన్ విత్ కూడా చెప్తుండ్రీ ఈ డైన్ విత్ కేసీఆర్ అంటే ఏ కొంతమంది ఉన్నత వర్గాల వాళ్ళు డబ్బున్న వాళ్ళు సమాజంలో రాజకీయాలలో వాళ్ళు రాజకీయ ఆపేక్షలు ఆకాంక్షలు ఉన్నటువంటి అనేక మంది సమాజంలో ఇతర పార్టీలలో వెళ్ళలేక అవకాశాలు రాలేక ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళను నమ్మించేందుకు డైన్ విత్ కేసీఆర్ ఇప్పుడు ఫ్లై విత్ కేసీఆర్ అంటాడు ఆ కొత్త విమానంలో ఏం నాయకులకేమి ఫ్లై విత్ కేసీఆర్ అట్లా ఒక గాలి సృష్టించి గాలి మెడలు కట్టి జనాన్ని నమ్మించే ప్రయత్నం